నమస్తే మాస్టర్స్ ఫ్రెండ్స్ గాడ్స్ పిఎస్ఎస్ఎంకి పత్రిజీకి అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మనం ట్వంటీ వన్ ఐటీపీ బ్యాచ్ టెన్ పదిహేడవ రోజులో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని తెలుసుకోబోతున్నాం అది లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎంతో గొప్ప గురువైన ఆధ్యాత్మిక గురువైన సేత్ మహాశయుడు ఏం చెప్తారంటే మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన జీవితానికి మనమే సృష్టికర్తలం మనం మన ఆలోచనలతో మనం జీవితాన్ని సృష్టించుకుంటాం ప్రతిసారి మనం ఒక ఆలోచనను చేసినప్పుడల్లా మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం ఆలోచన సృష్టించుకోగానే మన జీవితాన్ని కూడా మనం సృష్టించుకుంటున్నాం ప్రతి ఆలోచన ప్రతి యాక్షన్ ప్రతి కా చర్య ప్రతి ఒక్క పదంతో మనం మన రియాలిటీని సృష్టించుకుంటున్నాము మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా దానికి కారణం మన ఆలోచన మన ఇంటెన్షన్స్ మన యొక్క పదాలు మనం వాడే పదాలు ఒక విశ్వ నియమం ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే అదే దాన్ని ఆకర్షిస్తాము అలాగే లాఫ్ మానిఫెస్టేషన్ కూడా అదే చెప్తుంది మనం ఏది కావాలో దాన్నే ఆకర్షిస్తాము కాబట్టి మన పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ విషయాలను నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ విషయాలని ఆకర్షిస్తాయి చాలా సింపుల్ మన ఆలోచనలు భావాలు నమ్మకాలు ఎలా అయితే ఉంటాయో అదే విధమైన అనుభవాలని మనం పొందుతాము మనం పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ చర్యలు పాజిటివ్ పదాలు కనుక మనం వాడుతూ ఉంటే మన జీవితంలో కూడా పాజిటివ్ అనుభవాలనే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము అదే విధంగా మనం నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన జీవితంలో నెగిటివ్ అనుభవాలే మనం పొందుతూ ఉంటాము కాబట్టి మన జీవితంలోని ప్రతి ఒక్క ఘటన ప్రతి ఒక్క రియాలిటీ ఎవరు సృష్టించుకుంటున్నారు మనమే సృష్టించుకుంటున్నాం మొట్టమొదట మనకు ఏదైతే జీవితంలో కావాలో మన కళ ఏంటో మన గోల్ ఏంటో దాని గురించి చాలా వివరంగా సుస్పష్టంగా కొలతలతో సహా మనం అలా ఆలోచన ఉండాలి ఐడియా ఉండాలి మనకు ఏదైతే కావాలో దాని చిన్న చిన్న వివరాలు కూడా మనకి ఒక ఐడియా ఉండాలి ఇలా సూక్ష్మమైన వివరాలు కూడా మనం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం ఒకవేళ మనం ఒక ఇల్లు కోరుకుంటున్నామే అనుకుంటే మన మనసులో ఆ ఇంటి గురించి దాని పొడవ ఎంత వెడల్పు ఎత్తు ఎంత దాని ఏ రంగులు ఏ నేల ఉంది ఎటువంటి ఫ్లోర్స్ ఉన్నాయి ఎటువంటి రూమ్స్ ఉన్నాయి ఎంత ఏరియా ఉంది ప్రతి ఒక్క విషయం కూడా చాలా సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా మనకి మన మనసులో ఒక ఐడియా ఉండాలి అలా ఉంటే మన మేనిఫెస్టేషన్ అది అతి త్వరగా క్విక్గా జరిగిపోతుంది మన గోల్ కనుక కనుక స్పష్టంగా లేకపోతే క్లియర్గా లేకపోతే దాన్ని ఆకర్షించడం అనేది చాలా నిదానమవుతుంది ఆ పని కూడా జరుగుతుంది కానీ చాలా నిదానంగా చాలా టైం తీసుకొని జరుగుతుంది మన ఐడియా కనుక చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చాలా పాజిటివ్గా చాలా సూక్ష్మమైన వివరాలతో గనక మనకి ఉంటే అంతే మన ఆలోచన అంతే బలంగా ఫామ్గా ఉంటే గనక మనం దాన్ని ఆకర్షిస్తాము ఈరోజు మనకి రెండు బెడ్రూమ్స్ కావాలి రేపు రెండున్నర ఎల్లుండి మూడు బెడ్రూమ్స్ కావాలి ఇలా గనక మన ఆలోచనలు మారుస్తూ ఉంటే మనం విశ్వానికి ఏం చెప్తున్నాం రకరకాల ఐడియాస్ ఇస్తున్నాం అంతేకాకుండా మనకు ముందు వచ్చిన ఆలోచనని ఇప్పుడు వచ్చిన ఆలోచనతో మనమే దాన్ని తీసేస్తున్నాం మనమే దాన్ని చంపేస్తున్నాము మనకు గనక జీవితంలో ఏదైనా కావాలి అనుకుంటే మన ఆలోచన మన దృష్టి చాలా స్పష్టంగా ఉండాలి సూక్ష్మమైన వివరాలతో ఉండాలి ఎప్పుడు కూడా ఒకదాని మీదనే ఉండాలి ఆ ఫోకస్ అంతా కూడా ఎప్పుడు ఒకదాని మీదనే ఉండాలి కొంతమంది అంటారు నేను ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి అనుకుంటున్నాను అని కానీ ఆ ప్రతి ఒక్కరూ అందరికీ అంటే ఎంతమంది ఒక నెంబర్ చెప్పాలి వెయ్య లక్ష కోటి మందా మనము సరిగ్గా చెప్పము కానీ పదే 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 ప్రయత్నం చేస్తూ ఉండగా మనం సరి అయిన పదాలతో సరిగ్గా మనకు ఏది కావాలో అదే మనం చెప్పగలుగుతాము మనం ఎంత ఖచ్చితంగా ఎంత స్పష్టంగా సూక్ష్మంగా మనం చెప్తామో అప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్కి వెళుతుంది మన సబ్కాన్షియస్ అంటే ఉపచేతన మనసులోకి గనక ఈ విషయం మన ఐడియా మన గోల్ వెళ్ళింది అంటే ఏం జరుగుతుంది అంటే మన భౌతికమైన శరీరంలో మన చేతన మనస్సులో మనం గనక మర్చిపోయినా కూడా ఉపచేతన మనస్సులో అది పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది అలా జరగడం వల్ల మన మేనిఫెస్టేషన్ మీద ఆ శక్తి సామర్థ్యాల మీద అది ప్రభావం చూపిస్తుంది మనకి గనక ఎటువంటి కోరిక లేకుండా కేవలం విశ్వం ఎలా నడిపిస్తుందో అలాగే నాకు ఎలా జరుగుతుందో అలాగే జరగని అని ఉంటే గనక మనకి ఎటువంటి ఈ విజువలైజేషన్ అవసరం లేదు కానీ మనం గనక ఖచ్చితంగా నాకు ఇదే వస్తువు ఇలాంటిదే జరగాలి అని మనం అనుకుంటే మనం ఖచ్చితంగా చాలా ఖచ్చితమైన డిజైన్తో ఖచ్చితంగా ఆ చిన్న చిన్న వివరాలతో సూక్ష్మమైన చక్కటి విజువలైజేషన్ చేసుకోవాలి కొంతమంది వాళ్లకు ఏమి కావాలో అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు కానీ ఆ అఫర్మేషన్స్ అంటే మనం నోటిలోంచి బయటికి చెప్పేది మనకి ఏది కావాలో అది బయటికి చెప్పడం ఆ చెప్పేది మనం గనక ఫీల్ అయ్యి ఒక భావనతో ఇష్టంతో చెప్పకపోయినా లేదా నమ్మకం లేకుండా ఉన్నా కూడా మేనిఫెస్టేషన్ అనేది జరగనే జరగదు మనకు ఏది కావాలో అది ఒక అపనమ్మకంతో కనుక చెప్తూ ఉంటే మనం ఈ విశ్వానికి ఒక బలమైన దృఢమైన సిగ్నల్స్ ఇచ్చినట్టు అవ్వదు మన శరీరానికి కనుక ఎంత చాలా శక్తి ఉండి చాలా వైబ్రేషన్స్ ఉంటే మేనిఫెస్టేషన్ అనేది చాలా త్వరగా పూర్తవుతుంది గొప్ప గొప్ప గుణాలైన కృతజ్ఞతాభావము క్షమాగుణము వదిలిపెట్టడము ఇటువంటి గుణాలు కనుక మనం కలిగి ఉంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది గతాన్ని వడిచి విడిచిపెట్టేసి ప్రస్తుత క్షణంలో చాలా చక్కగా ఉంటే మన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా మనం మాట్లాడే మాటకి మన ఆ ఆలోచనకి మన భావనకి మనం చేసే చర్యలకి కూడా ఎక్కువ శక్తి ఉంటుంది అలా మనకి మానిఫెస్టేషన్ చాలా త్వరగా జరుగుతుంది మనకి ఎంత శక్తి ఉందో ఎంత స్పష్టత ఉందో ఎంత స్వచ్ఛత ఉందో ఎంత గ్రహింపు అవగాహన ఉందో దాన్ని బట్టి మన మానిఫెస్టేషన్ అనేది చాలా త్వరగా అవుతుంది అలాగే ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా ఇది నేను సంపాదించబోతున్నాను దీన్ని నేను పొందబోతున్నాను నేను దీన్ని పొందుతాను దీన్ని ఆల్రెడీ పొంది ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి గుర్తు చేసుకుంటూ ఉంటాము మన జీవితంలో మనకి ఉండే గోల్ ఏమిటి అనేది గుర్తుంచుకోండి జీవితంలో ఒక గమ్యం అనేది లేకపోతే మనకి ఒక మార్గం అనేది ఉండదు మనకి గమ్యం లేకపోతే మార్గం లేదు మార్గం లేకపోతే మనకి సంపాదించే ఆ శక్తి ఏదైతే ఉందో కాస్మిక్ ఎనర్జీ అది చక్కగా మన శరీరంలోకి వెళ్ళదు ఆ ఎనర్జీ సరైన మార్గంలో ఒక్క మార్గంలో వెళ్ళదు చల్లా చెదురైపోతుంది ఇది ఈ మ్యా ఆఫ్ మానిఫెస్టేషన్ అనేది ఏదో నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం గురించి కాదు నేను అనుకుంటే ఇది జరిగి తీరుతుంది అని ఒక నమ్మకం గురించి మనకి భయం ఉన్నా సందేహం ఉన్నా లేదా నెగటివ్ భావాలు ఉన్నా కూడా మన మేనిఫెస్టేషన్ జరగబోయేదాన్ని మనం ఆపేస్తున్నాం బ్లాక్ చేస్తున్నాం ఒకవైపు మనకి కోరికతో ఇది కావాలని కోరుకుంటున్నాము కానీ మరొక వైపు మన ఆలోచనలు నమ్మకాలు నెగటివ్ ఇమోషన్స్ వలన అది రాకుండా మనమే ఆపేస్తున్నాము మన సరికాని ఆలోచనలు భావాలు నమ్మకాల వలన మన జీవితంలోకి రావాలని కోరుకొని వచ్చేదాన్ని కూడా మనం ఆపేసి తలుపులు మోసేస్తున్నాము మన మేనిఫెస్టేషన్ని ఏవైతే ఆపేస్తున్నాయో వాటిని చక్కగా పూర్తిగా మనల్ని వదిలిపెట్టేయాలి వాటినన్నిటినీ మార్చేసుకోవాలి మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్కటి అనుసంధానమై ఉంది నిన్న చూసాం కదా మనం లాఫ్ వన్ మనకి భయం ఉన్నా దోషితత్వం అనే భావన ఉన్నా మన మేనిఫెస్టేషన్ని అది ఇంపాక్ట్ చేస్తుంది అని ప్రభావం చేస్తుంది మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి మనలో సరికానివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసివేయాలి మన మానిఫెస్టేషన్ చాలా చక్కగా జరుగుతుంది ఎప్పుడైతే మన కోరికలు మన జీవిత ధ్యేయానికి సమాంతరంగా ఉంటాయో మన జీవిత ధ్యేయంతో లేదా మన పూర్ణాత్మతో ఎలైన్ అయి ఉంటే మన మానిఫెస్టేషన్ చక్కగా జరుగుతుంది నాకు జీవితంలో ఉండే కోరిక గమ్యం లేదా నా జీవిత ధ్యేయం ఒక్కటే రెండు కూడా ఒక్కటే నాకు కాబట్టి నేను జీవితంలో ఏదైతే కోరుకుంటానో అది మరుక్షణమే నాకు ప్రత్యక్షమవుతుంది ఇది జీవితంలో నాకు ఆ వస్తువు కావాలి డబ్బు కావాలి ఇలా అనుకోవడం కాదు ఇది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రమే మనల్ని మనం ఉన్నతిగా ఉన్నతంగా మార్చుకోవడానికి ఉన్నతమైన శక్తిగా మార్చుకోవడానికి మన మేనిఫెస్టేషన్ అన్నది కేవలం ఈ భౌతికమైన వస్తువుల గురించి ఆగిపోకూడదు మన ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలి కేవలం కొంచెం డబ్బు అనో కొంచెం జ్ఞానమనో కాదు మనం సమృద్ధి గురించి ఆలోచించాలి మన మనస్సు మన ఫోకస్ అంతా కూడా సమృద్ధి పైన ఉండాలి మనం ఎటువంటి పరిమితులు పెట్టకూడదు సమృద్ధిగా ఉండడమే మనం ఆలోచించాలి సమృద్ధి గురించే మన ఆలోచన ఉండాలి మన మైండ్ మన మేనిఫెస్టేషన్కి పరిమితం చేయకూడదు పరిమితులు పెట్టకూడదు నేను కొన్ని కోట్ల కోట్ల మందికి ధ్యానం చెప్పాలనుకుంటున్నాను కానీ నేను కనుక నిజంగా దాన్ని నమ్మకపోతే అది మానిఫెస్ట్ అవ్వదు మనం మనకి మనమే పరిమితులు పెట్టుకుంటాం నేను ఒక యాభై మందికో లేదా వంద మందికో ధ్యానం చెప్పాలి అనుకుంటున్నాను అనేసి అది కూడా కరెక్టే దాన్ని పూర్తి చేసేయండి తర్వాత ఇంకో కొత్త గోల్ పెట్టుకోండి ఇంకా కొత్త గమ్యాన్ని పెట్టుకోవాలి అలా మార్చుకుంటూ ఉండడం వల్ల మనం ప్రతిసారి మన మేనిఫెస్టేషన్ని మార్చుకుంటూ ఉంటాము సహనం అనేది అతి ముఖ్యమైనది మేనిఫెస్టేషన్ చేసే క్రమంలో మనకి ఈ విషయం ముందే తెలుసు మన మైండ్ యొక్క సమయం వేరు యూనివర్స్ విశ్వం యొక్క సమయం వేరు టైమింగ్ మనం ఎప్పుడు కోరుకుంటామో ఎప్పుడు జరగాలని కోరుకుంటామో అది అప్పుడు జరగదు ఒక ఇరవై నాలుగు గంటల్లో అది మేనిఫెస్ట్ అవ్వచ్చు లేదా ఆరు నెలలు లేదా సంవత్సరమైనా పట్టచ్చు ఇందులో ఎన్నో కారకాలు ఉన్నాయి నిన్న మనం అనుకున్నాము మన అనుభవాలన్నీ రాయాలని ఈరోజు అది మేనిఫెస్ట్ అయింది మనం ఈరోజు అనుభవాలన్నీ రాశాము ఈరోజు నాకు ఇంకో చాలా పెద్ద ఆలోచన వచ్చింది దానికి బహుశా ఒక ఆరు నెలల సమయం పట్టచ్చు అది మేనిఫెస్ట్ అవ్వడం కోసం నేను ఎంతో చక్కగా ప్లానింగ్ చేయాలి ఎంతో చక్కగా దానికి కావాల్సిన అన్ని యాక్షన్స్ యాక్టివిటీస్ చేయాలి దాని గురించి ప్రతి ఒక్క సూక్ష్మమైన డీటెయిల్స్ని గురించి నేను గమనించుకోవాలి నేను ఒక చాలా పెద్ద జీవితంలో అతి పెద్ద విషయాన్ని నిర్ణయం నిర్ణయం తీసుకోబోతున్నాను ఒక పెద్ద విషయం నా జీవితంలో జరగబోతుంది నాకు చాలా ఉత్సాహంగా ఉంది నిన్న రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే నాకు ఒక కొత్త గమ్యం వచ్చింది కొత్త మార్గం వచ్చింది నాకు ఆనందంతో శక్తితో గెంతులు వేస్తున్నాను అది నా ఆధ్యాత్మిక ఎదుగుదలలో అది ఒక గొప్ప మైలురాయిగా మారబోతుంది సో అది ముందు మేనిఫెస్ట్ చేయడానికి ముందు నాకు ఆలోచన రావాలి కానీ అది మేనిఫెస్ట్ అవ్వడానికి దానికి సమయం పడుతుంది నాకు సహనం ఉంది గుర్తుంచుకోండి సహనం అనేది అతి ముఖ్యమైనది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్